తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మహారాష్టకు వెళ్లనున్నారు. ముంబైలో జరగనున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరు కానున్నారు. అందుకు గాను శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి ముంబైకి బయలుదేరనున్నట్లు తెలుస్తుంది. త్వరలో మహారాష్ట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహం, రూపొందించే ఎన్నికల మేనిఫెస్టోపై సలహాలు వంటి పలు విషయాలు రేపటి సమావేశంలో చర్చించనున్నారు. కాగా ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు ఏఐసీసీ పెద్దలు కూడా హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్టకు వెళ్లనున్నారు. ముంబైలో జరగనున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కేవలం ముఖ్యమంత్రుల సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరమవుతున్నారా, లేకపోతే మహారాష్ట ఎన్నికల ప్రచారం కూడా చేసే అవకాశం ఏమైనా ఉందా? ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ముంబైకి బయలుదేరిన పరిస్థితి, ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పాటు ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ వ్యూహంలో భాగంగా ఇరవైన పోలింగ్ జరగనుంది. అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించేందుకు ఇప్పటికీ కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులతో పాటు కీలక నేతలు అందరూ ఈరోజు ముంబైలో సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే గతంలో మహారాష్ట్రలో గత ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ శివసేన ప్రతి విజయం సాధించినప్పటికీ తర్వాత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈసారి ఖచ్చితమైన మెజార్టీ తోటి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఈసారి ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధించేందుకు అటు కాంగ్రెస్ కర్ణాటక తెలంగాణలో అవలంబించిన విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అక్కడ ఇంప్లిమెంట్ చేసేందుకు ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు గతంలో వీడు పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో వీరిని అక్కడికి పిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. ఈ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించనున్నారు. ఈ నెల 20నే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో దీనిపై వ్యూహంలో భాగంగా ఏదైతే సంబంధించి ఇక్కడ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ముఖ్యంగా కులగణనకు సంబంధించి గతంలో మహారాష్ట్రలో కులగణనకు సంబంధించి కోర్టు కేసుల వల్ల ఆగిపోయింది. దానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఒక రోల్ మోడల్ గా ఉందని చెప్పి రాహుల్ గాంధీ కూడా ప్రశంసించిన నేపథ్యంలో ఈ మోడల్ అక్కడ వారికి ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మార్పులు, అదేవిధంగా ఇక్కడ చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో పాటు సంక్షేమ పథకాలు పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ ఉంటాయని చెప్పే విధంగా అక్కడ ప్రచారం నిర్వహించేందుకు కసరత్తులు చేయనున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.